మా నాయనమ్మ సంవత్సరికం మరుసటి రోజు పంతులు గారు నాన్ వెజ్ వండమని చెప్పారండి. అయితే చుట్టుపక్కల వాళ్ళని బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి మేమే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామండి. మా మరదలు వంట చేస్తుంది, వంట మనిషిని చేస్తే డబ్బులు అయిపోతాయని నాతో ఉల్లిపాయలు కోపిస్తున్నారు, పొద్దున్నుండి కోపిస్తున్నారు, కష్టపడుతున్నారు. పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? నల్లగా అయిపోయింది చూడండి, దొగ్గులాగా చిన్న చాకు అక్కడ ఉన్నట్టు బాగుండేది కదా. మనం కనబడదు ఇప్పుడు. ఆ రోజు ఆయన చెప్పి బట్టి అప్పటికన్నాడు 350 అన్నాడు. ఆయన వన్ టైం అన్నది ఏమన్నా ఉన్నాడు. హీరోయిన్ తీయకుండా ఏంటి మా సైడ్ క్యారెక్టర్ తీసుకోండి. హీరోయిన్ ఇక్కడ గోంగూర అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సబ్బాయి గోంగూర పచ్చి అంటే పెద్ద కోడలు. హాయ్ చెప్పండి. చిన్న కోడలు మా చెల్లి వాళ్ళ కూతురు అంటే నాకు కూడా కూతురే. అదో మా అమ్మ, మా అమ్మని ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ప్రేమింగ్ వీడియోలో ప్రీవియస్. ఏ ఉంటారు ప్రేమింగ్ వీడియోలో ప్రీవియస్ ప్రీవియస్ వీడియోలో మా మమ్మీని చూసే ఉంటారు. ఇప్పుడు బ్లాక్ అయిపోయింది అంటే ఇక్కడ విజయవాడ వచ్చేటప్పుడు ట్యాంక్ వెళ్ళిపోయి చేస్తాను. అది ఇప్పుడు వాటి కోసం నేను ఏమేమి చేయాలా అన్నది మీకు డిస్క్రిప్షన్లో డిస్కస్తాను. డిస్క్రిప్షన్ ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాను. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పెట్టు. ఓకే ఓకే. మధ్యలో నుంచి వెళ్తావేంటి? వీళ్ళిద్దరికి పెట్టవా? ఇంకా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ పల్లె ఎక్కడ కట్టించుకున్నారండి మీరు? కట్టించుకోవాలమ్మా. ఓకే బాగున్నాయి అమ్మా వంటలు? ఏమైనా స్పందన ఏమైనా చెప్తారా వంటలు ఎలా ఉన్నాయి ఏంటి? సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే చెప్పబోకండి. నవండి 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 నవండి. కొంచెం తినమ్మా, బలం లేదు తిను. దానికి మా అత్త వదినకేయి ఇది. నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ లెడ్ తెప్పించాను. మాత్రం మర్చిపోకండి.